నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కుండపోతతో తెలుగు రాష్ట్రాల గుండె బద్దలైంది. బుడమేరు విధ్వంసానికి బెజవాడ బోరుమంటుంటే మున్నేరు ఉగ్రరూపానికి ఖమ్మం కుమిలిపోతోంది. వరద మహమ్మారి సర్వాన్ని లాగేసుకోవటంతో దాతలు అందించే సహాయంపైనే బతికీడుస్తున్నారు వరద బాధిత ప్రాంత ప్రజలు. ఇక లంకల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కుండపోత వర్షాలు, వరద విధ్వంసంతో తల్లడిల్లిపోతున్న తెలుగు రాష్ట్రాలకు అల్పపీడన రూపంలో మరో గండం పొంచి ఉంది. వాయుగుండం తీరం దాటినా కూడా తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమురం భీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. అంతేకాదు, వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ పరిధికి సంబంధించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు హెచ్చరించింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడింది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వరుణుడి జలఖడ్గ ప్రహారానికి తెలంగాణ విలవిల్లాడింది. కుంభవృష్టికి రాష్ట్రం అతలాకుతలమైంది. గంటల వ్యవధిలో కురిసిన కుండపోతకు 8 ప్రాంతాల్లో అత్యధికంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోటెత్తిన వరదతో వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహించగా గ్రామాలకు గ్రామాలే జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణమొక యుగంలా బతుకుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది. జోరు వానకు ఊర్లు, ఏర్లు ఏకమయ్యాయి. పలుచోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన జోరు వానకు మొత్తం 16 మంది చనిపోగా పలువురు గల్లంతయ్యారు. అటు ఏపీలోనూ వరద తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ సంద్రంలా మారింది. సింగ్నగర్, వాంబే కాలనీ, అయోధ్యానగర్ సహా పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. 2 రోజుల నుంచి జనం ఇళ్లు, అపార్ట్మెంట్లకే పరిమితమయ్యారు. ఎటు చూసినా వరద నీరే. లంక గ్రామాలైతే నీటిలో నానుతున్నాయి. వరద పూర్తిగా లాగేస్తే తప్ప ఆ గ్రామాలు బయటపడే పరిస్థితి లేదు. ఇప్పటికీ పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. We'll be right back.
కుండపోత వర్షానికి విజయవాడ విలవిల్లాడింది. బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో నీటిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కాలనీలకు కాలనీలే మునిగిపోయాయి. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. బెజవాడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరటంతో కొందరు పై అంతస్తుల్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు ఇళ్లను వదిలేసి సమీప ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. అజిసింగ్ నగర్, కండ్రిగ ప్రాంతాలను వరద ముంచెత్తింది. ట్రాక్టర్లు, ప్రొక్లైనర్స్తో వరద బాధితులను తరలిస్తున్నాయి. దశాబ్దాల తర్వాత ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. విజయవాడను రికార్డు స్థాయి వర్షాలే ముంచేశాయి. శనివారం ఒక్కరోజే ఉదయం 17 సెంటీమీటర్లు, సాయంత్రం 12.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే సమయంలో విజయవాడ గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 16.7 సెంటీమీటర్ల వర్షం పడితే సాయంత్రం 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంత భారీ వానతో విజయవాడ, దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయాయి. గతంలో ఎన్నడూ ఇంత భారీ వర్షం ఈ ప్రాంతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ రికార్డుల ప్రకారం 1989లో గన్నవరంలో 21.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 20 సెంటీమీటర్లు దాటితే అతి భారీ వర్షం కింద లెక్క. సమీప కాలంలో ఈ స్థాయి వర్షం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన దాఖలాలు లేవు. ఒకే రోజు ఇంత వర్షం కురవటం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. 12 నుంచి 24 గంటల వ్యవధిలోనే క్లౌడ్ బరెస్ట్ అయినట్టు కుండపోత వర్షం పడింది. ఇక ఈ వాన నీరంతా సమీపంలోని వాగుల గుండా కృష్ణానదిలోకి ప్రవహిస్తోంది. ఖమ్మం పరివాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవటంతో మున్నేరు, కట్టలేరు, రామిలేరు వాగులన్నీ పొంగి బుడమేరులో కలిశాయి. బుడమేరు కృష్ణానదిలో కలిసే పరిస్థితి లేకపోవడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి ఈ నీరంతా వచ్చి చేరుతోంది. సాధారణంగా ఈ వర్షమంతా 48 గంటల్లో కురిస్తే అది నెమ్మదిగా వచ్చి డ్రైన్ల ద్వారా కృష్ణానదిలో కలవాలి. కానీ 12 నుంచి 24 గంటల్లోనే అతి భారీ వర్షాలు కురవటంతో బుడమేరు ఒక్కసారిగా పొంగింది. విజయవాడ సింగనగర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. రహదారులు, ఇళ్లు ఏకమయ్యాయి. డ్రైనేజీలు, గుంతలు కలిసిపోయాయి. ఏ ఇంట్లో మనుషులు ఉన్నారో, ఎవరు ఇళ్లలో నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్లారో అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. పసికందులు, గర్భిణులు, వృద్ధులను బయటకు తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చిన్న చిన్న పడవల సహాయంతో బాధితుల తరలింపు కొనసాగుతోంది. ఇరుకు సందుల్లో అట్టల సహాయంతోనూ బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. 2 రోజులుగా అక్కడి ప్రజలు ముంపులోనే ఇబ్బందులు పడుతున్నారు. తిండి, నీళ్లు లేక పిల్లాపాపలతో అవస్థలు పడుతున్నారు. సింగ్నగర్లోని ఇళ్లు నీట మునగటంతో ఆ ప్రాంతాన్ని స్థానికులు ఖాళీ చేస్తున్నారు. కొంతమంది బోట్లలో వెళ్లిపోతుంటే మరికొందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకొందరు వరద నీటిలో ఈదుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది అయితే ట్యూబులు కట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మరోవైపు సింగనగర్ వాసుల కోసం ప్రభుత్వం కూడా బోట్లను పంపుతోంది. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించింది. SDRF, NDRF బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే చిన్న చిన్న ఇరుకు సందులు ఉండటంతో బోట్లు వెళ్లటానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వరద బాధితులకు ఆహారం, పాలు, నీళ్లు సరఫరా చేయటానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో నిన్నటి నుంచి ఆహారం లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన వారికి ఆహారం సరఫరా చేయాలని సింగనగర్ వాసులు కోరుతున్నారు.
ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఏదైతే విజయవాడ బుడమేరు ముంపు నుంచి బాధితులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. సింగనగర్లో బుడమేరు ఎఫెక్ట్తో 2.5 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులు మంచినీరు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు. వాళ్లను తాళ్ల సహాయంతో కట్టుబట్టలతో వరద ముంపు నుంచి బయటకు తెస్తున్నారు. ఇంకా వేలాది మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అజిత్సింగ్ నగర్లోని కళాశాలల్లో చిక్కుకున్న విద్యార్థులను ప్రత్యేక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. తాడు సహాయంతో విద్యార్థినులందరినీ రక్షించాయి. కుండపోతగా వర్షం కురవటం ఒక ఎత్తైతే, ఎక్కడా సరైన డ్రైన్లు లేకపోవటం మరో ప్రధాన లోపంగా మారింది. అన్ని చోట్ల 3 నుంచి 4 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయాయి. ఇక్కడ అక్కడా అన్న తేడా లేకుండా విజయవాడ నగరం మొత్తం నీళ్లతో మునిగిపోయింది. కుండపోతగా కురిసిన వర్షం ఒక ఎత్తైతే, సరైన డ్రైన్లు లేకపోవటం విజయవాడకు శాపంగా మారింది. పడే వాన భారీగా ఉండటం, బయటకు వెళ్లాల్సిన నీళ్ల మార్గం లేకపోవడంతో విజయవాడలోని కాలనీలు జలమయమయ్యాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదికి వస్తున్న వరద 121 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు అధికారులు. 1903 అక్టోబర్లో 10,60,830 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ తర్వాత 106 సంవత్సరాలకు 2009 అక్టోబర్లో 10,94,422 క్యూసెక్కుల వరద నదికి పోటెత్తింది. ఈసారి వచ్చిన వరద ఆ రికార్డును దాటేసింది. ఏకంగా 11,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 11.36 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి, 500 క్యూసెక్కుల నీటిని పంట కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నది నీటి మట్టం 24.2 అడుగుల వద్ద ఉండగా అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విజయవాడను కృష్ణమ్మ పరవళ్ల నుంచి కాపాడేందుకు కట్టిన రిటైనింగ్ వాల్ కూడా వరద తాకిడితో ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణలంక ప్రాంతం ఇప్పటికే నీటిలో నానుతోంది. రిటైనింగ్ వాల్ కట్టను తెంచుకుని కృష్ణమ్మ దారి తప్పితే కృష్ణలంక కూడా వరద నీటిలో పూర్తిగా మునిగిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడలో ముంపు ప్రాంతాలకు ఆహారం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఒకవైపు హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ను ఇంటి మేడపై జారవిడుస్తున్నారు. మరోవైపు డ్రోన్లను కూడా వినియోగించుకుంటున్నారు. డ్రోన్ల సహాయంతో ముంపు ప్రాంతాల్లోని బాధితులకు ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు రవీనగర్, వాంబే కాలనీ, జక్కంపూడి ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా 5,000 కిలోల ఆహారం, వాటర్ బాటిల్స్ అందజేసినట్టు చెబుతున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ నష్టం లేకుండా చూసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావాల్సిన నిత్యావసరాలను అందించినట్టు చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజీకి దాదాపు 11.45 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది అన్న చంద్రబాబు, విజయవాడ సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోయేందుకు బుడమేరకు గండి పట్టమే ప్రధాన కారణమని తేల్చారు. గత 5 ఏళ్లలో గండి పూడ్చే పనులు జరగకపోవటం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. వరదల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టిందని తెలిపారు చంద్రబాబు. కుంభవృష్టి, వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలకు బెజవాడతో పాటు కృష్ణా జిల్లా మొత్తం వణికిపోతోంది. కృష్ణానదికి చరిత్రలో ఎప్పుడూ రానంత వరద నీరు వచ్చింది. బుడమేరు కట్టకు గండి పట్టంతో రెండు వైపుల నుంచి నగరాన్ని వరద ముంచెత్తింది. సుమారు 900,000 మంది వరద ముప్పుతో ఇబ్బంది పడుతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఇంకా ఇళ్ల నుంచి బయటకు రాని వాళ్లు వేలల్లో ఉండవచ్చని సమాచారం. వారు తిండి, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక బెజవాడ, మైలవరం, తిరువూరు, పెనమలూరు, పామర్రు, గుడివాడ, అవనిగడ్డ వరదలకు అతలాకుతలమయ్యాయి. పున్నమిఘాట్ పరిసర ప్రాంతాలైన కుమ్మరిపాలెం, విద్యాధరపురం ప్రాంతాలకు వరదలోకి జారిపోయాయి. నగరంలోని కుమ్మరిపాలెం వద్ద హైవే మీదకు వచ్చి చేరింది నీరు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే నెమ్మదిగా బుడమేరు ఉధృతి తగ్గుతూ ఉండటంతో చాలా చోట్ల వరద శాంతించింది. ఖమ్మం జిల్లాలో వర్షం విలయం సృష్టించింది. మిన్ను మన్ను ఏకమైనట్టుగా కుంభవృష్టి కురిసింది. రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. ఇక వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వానలు, వరదలతో గ్రామాలు, కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇక ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మున్నేరు వాగు ఉగ్రరూపానికి ఖమ్మం అతలాకుతలమైంది. 15 కాలనీల్లో ఇళ్లు మునిగిపోయాయి. కాలనీలన్నీ చెరువుల్లా మారిపోయాయి. భవనాల్లోకి వరద నీరు చేరటంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్నేరు వాగులో ప్రవాహ ఉధృతి పెరగటంతో పరీవాహకంలోని కాలనీలు, బస్తీలు మునిగిపోయాయి. నగరంలో సుమారు 15 కాలనీలు ముంపునగ్గురయ్యాయి. 10 అడుగులకు పైగా వరద ప్రవహించింది. కొన్ని ప్రాంతాల్లో 2 అంతస్తు వరకు నీరు చేరింది. 3 అంతస్తు ఆ పైన ఉన్న భవనాలపైకి జనం చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు వరద ప్రభావానికి గురైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టణం గతంలో ఎన్నడూ చూడని వరద వచ్చింది. ఇక సగం కాలనీలు మునిగిపోయాయి. నీరు చేరని ప్రదేశం అంటూ లేదు. పట్టణం నడిబొడ్డున 5 అడుగుల నీరు ప్రవహించింది. ప్రధానంగా మున్నేరు వాగు, లకారం చెరువును ఆనుకుని ఉన్న కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో కవిరాజ్నగర్, నయాబజార్, ప్రకాష్ నగర్, ఇందిరానగర్, కోర్టు ఏరియాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇక వరద బాధితుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. కల్లూరు నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కల్లూరులోని ఇటుకరాళ్ల చెరువుకు గండిపడింది. దీంతో దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలు మొత్తం వరద నీటిలో చిక్కుకున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రాజీవ్ గృహకల్పలో నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రతి కుటుంబానికి బియ్యం, ఉప్పు, పప్పు, మంచినీరు అందించాలని కలెక్టర్కు సూచించారు. ఎవరికైనా ప్రాణనష్టం జరిగితే 5,00,000, పశు సంపదను కోల్పోతే 50,000 ఇవ్వాలని ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు వరదల వల్ల రాష్ట్రంలో 16 మంది మరణించినట్టు సీఎం వెల్లడించారు. వరద బాధితులు సర్వం కోల్పోయారని, వారికి ఆహారం, తాగునీరు, ఔషధాలు సకాలంలో అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్రానికి తక్షణ సహాయం అందజేయాలని లేఖలో కోరారు. భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ విజయవాడ హైవేలో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను అధికారులు ఎట్టకేలకు పునరుద్ధరించారు. సుమారు 30 గంటల తర్వాత NH-65 పై వాహనాల రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. NTR జిల్లా గరికపాడు వద్ద కొత్త బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. కానీ గరికపాడు వద్ద కొత్త బ్రిడ్జిపై వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు ఈ ఏడాది పూర్తిగా జలకళ వచ్చింది. తాజా వర్షాలతో వరద మరింతగా పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని జలాశయాలు నిండటంతో జూరాలకు 3,00,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దాదాపుగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలకు గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. మంజీరా పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. విష్ణుపురి, బాలేగాం ఇతర ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో కందకుర్తి సమీపంలోని రెంజల్ మండలంలోని గోదావరి, హరిద్ర, మంజీరా నదులు ఉగ్ర రూపం దాల్చాయి. నదిపై నిర్మించిన హైలెవెల్ వంతెనను ఆనుకుని వరద పోటెత్తింది. నదిలోని పురాతన శివాలయం అలాగే శిఖరంపై నుంచి సుమారు 4 అడుగుల ఎత్తుతో నీరు ప్రవహించింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.